ప్రభునందు నాకు అత్యంత ప్రియులైనటువంటి ఇటలీ బైబిల్ కాన్ఫరెన్స్ సభ్యులందరికీ కూడా ప్రభునేశ్వర నామంలో శుభాకాంక్షలు, వందనాలు. చూడారా, నాకు బాగా అర్థమైంది ఏంటంటే మీరు నన్ను చాలా ప్రేమిస్తున్నారు. దేవుడు మీ హృదయంలో నా మీద చాలా ప్రేమ పెట్టారని నాకు అర్థమైంది. అది ఎలా తెలిసిందంటే మీరు నా కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారని నాకు అర్థమైంది. చాలా ప్రేమ మీ హృదయంలో నా మీద దేవుడు పెట్టాడు, కాబట్టి మీరు నా కొరకు ఎక్కువ ప్రార్థన చేస్తున్నారు. మర్చిపోవట్లేదు, మీరు ఒక్కరోజు కూడా మర్చిపోకుండా నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నారు. అది ఎలా తెలిసిందంటే దినాలు గడిచే కొద్దీ దేవుడు నన్ను ఇంకెక్కువ బిజీగా వాడుకుంటున్నాడు. చాలా మంది అడుగుతున్నారు, ఓఫీర్ గారు మీరు రాండాను ముసలోళ్ళు అవుతున్నారా కుర్రోళ్ళు అవుతున్నారా అని అడుగుతున్నారు. ఎందుకంటే ఇవాళ మొత్తం ఇప్పుడు నాకు 4 పూట. నిన్న ఎర్లీ మార్నింగ్ 4-5 దాకా నిన్న ఆల్ నైట్ ప్రేయర్ నిర్వహించాము. 5 పడుకున్నాను, 7 లేచాను. కుకట్పల్లికి 40 కిలోమీటర్ల దూరం హయత్ నగర్లో షకీనా ప్రేయర్ హౌజ్ అని ఒక చర్చ్ని ఆలయ ప్రతిష్ట చేసి అక్కడ వాక్య పరిచయం చేసి ఈలోపుగా బొంబాయిలో మార్క్ బాబు గారే ఆర్గనైజ్ చేశారు ఒక 200 మంది బాంబేలో ఉన్నటువంటి దైవ సేవకుల సహవాసానికి వాక్యం పంచుకోవడము. బాంబే దైవజనుల సహవాసం, షకీనా బైబిల్ చర్చ్ డెడికేషను. అదైన తర్వాత జోనతన్ నాయక్ గారు చేస్తున్న ప్రార్థన మహాపోరాటం 100వ దినం, వాళ్ళకి కూడా వాక్యం పంచుకున్నాను. అప్పటికే 3 అయిపోయినాయి. ఇప్పుడు ఈ ప్రకటన గ్రంథం ఇది 4వది. ఈరోజు నాకు 4వ కాన్ఫరెన్సు. రాత్రి 11:00 5 అవుతుంది. అంటే టోటల్గా ఒక రోజు 5 టెలికాన్ఫరెన్సెస్తో వాక్య పరిచర్య నేను 22 ఏళ్ల వయసులో చేయగలుగుతున్నానంటే ప్రయాణాలు, నిద్ర లేదు. మరి నిద్ర వస్తుంటే వాక్యం చెప్తా ఉంటే తూగినట్టుగా చాలా భయంకరంగా అలసటగా ఉంటే ఇలా ఖర్చు తడుపుకొని ఇలాగ ముఖం తుడుచుకుంటూ వాక్యం చెప్తున్నా. అంత బిజీగా దేవుడు పెట్టాడు. అది నేను చెప్పేది ఏంటంటే నా గ్రేట్నెస్ కాదు, యేసయ్య నన్ను అంత బిజీగా పెట్టాడు. ఆ గొప్ప దేవుడు, మహిమాంతుడు, మన ప్రధాన కాపరి, నమ్మదగిన దేవుడు. ఈ బలహీన ఘటాన్ని రంజితోఫిర్ అనే ఈ యొక్క చిన్నవాడిని బిజీగా అసలు టైం లేకుండా ఆయన పనులు ఆయన పరిగెత్తిస్తూ ఉన్నాడు. నేను అనుకుంటా ఇంత పెద్ద భక్తుల్ని అయితే నేను కాదు, నేను మామూలు మనిషికి. మరి దేవుడు ఇలా పరిగెత్తిస్తున్నాడంటే ఎలాగ సాధ్యం? నేను అనుకుంటా నా సహదాసులందరూ నాకు ఒక ప్రార్థన చేస్తున్నారు. ఇది 100% షూర్. నా కొరకు ఎందరో దైవజనులు, దేవుని కుమార్తెలు, దేవుని కుమారులు, దైవ సేవకులు అని నా కొరకు పట్టు విడువక ప్రార్థన చేస్తుంటే తప్ప ఇంత గొప్ప కార్యం జరగడానికి అవకాశం లేదు. కనుక ప్రియ సహదాసులారా, మీరందరూ నాకంటే గౌరవనీయులు, ఎక్కువ గౌరవానికి పాత్రని నేను నమ్ముతున్నాను. నాయన మీకున్న ప్రేమ కొరకు మీకు కృతజ్ఞతలు, వందనాలు. ఇవాళ పాఠంలోకి నేరుగా వెళ్ళి క్లుప్తంగా పాఠం మీతో పంచుకుంటాను. దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి ప్రకటన గ్రంథము 11వ అధ్యాయంలోనికి మనం తొంగి చూద్దాము, దృష్టి సారిద్దాము. నేటి మన ధ్యానమునకు పాఠమునకు మూల వాక్యముగా పునాది వాక్యముగా, ఇల్లు కట్టేటప్పుడు పునాది ఉండాలి కదా, ప్రసంగానికంటూ పునాది వాక్యం ఉండాలి, అదే మూల వాక్యం అంట. మెయిన్ టెక్స్ట్ ఆఫ్ ద మెసేజ్ మూల వాక్యంగా ప్రకటన 11వ అధ్యాయము 7వ వచనం చదువుతాను, చిత్తగించండి.
వారు సాక్ష్యము చెప్పడం ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ ప్రభు పరమ తండ్రి, మిక్కిలి గొప్ప దేవ జీవాధిపతి, సకలాశీర్వాదములకు మూల కారణ భూతుడమైన మా గొప్ప దేవ, దయపాలించి ఏతించి నాతో మాతో సంభాషించి మమ్ము సంధించిన ఆమె నడవలసిన మార్గమును మాకు స్పష్టంగా చూపించి నేర్పించి అందు నడిపించి మమ్ము ధన్యులుగా చెయ్యమని ప్రార్థన చేస్తున్నాం. మీ దాసుడు అలసి ఉన్నాడు, అయినా పర్వాలేదు. బాలురు అలసిపోతారు, యవనస్తులు తప్పక తట్టుతారు, గాని యెహోవా కొరకు ఎదురు చూచువారు అలయక పరిగెత్తుదురు, సమ్మశిల్లకు సాగిపోదురు, పక్షురాజులు వల్ల పైకి ఎగురుతారు అని మీరు చెప్పిన మాట ఎంతో సత్యం తండ్రి. నీ బంగారు పాదాలు స్తోత్రాలు. మీ దాసుని అలసటంత మటుమాయం చేసి నూతన సత్వ శక్తి బలము ధరింపజేసి ధైర్యమునిచ్చి మీ దాసుని నీ పరిశుద్ధ శిల్వ రక్తంతో బాగా కడిగి శుద్ధీకరించి నీ అగ్నితో కాల్చి నీ తైలంతో అభిషేకించి మీ దాసుని నోట నీ దివ్యమైన మహిమ గల నీ మాటలు ఉంచి మీ చేతి నీళ్ళు కప్పి ఉంచి నాతో మాతో మాట్లాడమని దీవించమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి వందనములతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తు నందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగములో క్రూర మృగము అనేవాడు ఎక్కడి నుంచి వస్తాడో రాయబడింది. అగాధములో నుండి వచ్చు క్రూర మృగము అని ఇక్కడ లేఖనం సెలవిస్తుంది. దీన్ని మీరు ఇంగ్లీష్ బైబిల్స్ లో రకరకాల వర్షన్స్ ఉంటాయి. న్యూ ఇంటర్నేషనల్ వర్షన్, ఆథరైజ్డ్ కింగ్ జేమ్స్ వర్షన్, రివైజ్డ్ స్టాండర్డ్ వర్షన్, యాంప్లిఫైడ్ బైబిల్ అనే వర్షన్, టిఈఎల్ టుడేస్ ఇంగ్లీష్ వర్షన్ అనే బైబిల్, అలాగా మరి బర్క్లీ ట్రాన్స్లేషన్ అనేది కూడా ఒకటి ఆథెంటికేటెడ్ ట్రాన్స్లేషన్ ఉంది. ఈ ట్రాన్స్లేషన్స్ అన్ని మీరు చూసినట్లయితే అగాధములో నుండి వచ్చును అనే మాట ఏమని రాయబడిందంటే కమింగ్ ఫ్రమ్ ద ఆబీస్ అని ఒక చోట కొన్ని వర్షన్స్. ద బీస్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద బాటమ్లెస్ పిట్ అనేది ఇంకొక వర్షన్. అగాధ రూపము నుండి, పాతాళములో నుండి, అగాధములో నుండి మీరు వస్తాడు అని చెప్పబడి, అగాధములో నుండి వీడు వస్తాడు అంటే అగాధంలోనికి ఎప్పుడు పోయాడు, అక్కడే పుట్టాడా? ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రశ్న, ఆలోచనార్హమైన విషయం, ఆలోచించవలసిన విషయం. అగాధం లోపలి వీడు ఎప్పుడు పోయాడు? వీడు అగాధంలోనికి వెళ్ళక ముందు కొంతకాలం భూమి మీద ఉన్నాడు అని బైబిల్లో చెబుతాం. అగాధంలోకి వెళ్ళక ముందు వాడు భూమి మీద ఉన్నాడు కొంతకాలం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము దయచేసి 8వ వచనం. భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగము ఉండను గాని ఇప్పుడు లేదు, అయితే ముందుకు వచ్చును అన్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడదు. ఆశ్చర్యపడాల్సిన విషయమే అది, లేకపోతే ఎందుకు ఆశ్చర్యపడతారు? సాధారణ విషయమైతే ఆశ్చర్యపడరు కదా. ఎవరో ఒక అమ్మకు ఓ కొడుకు పుట్టాడు అంటే ఆశ్చర్యమేముంది? బోర్డు మీద కొడుకులు పుడుతున్నారు, మీరు పుట్టేశారు, నేను పుట్టేశాను, ఆశ్చర్యమేమి? కొడుకు పుట్టాడా?
అని ఎవరు ఆశ్చర్యపడతారు? కూతురు పుట్టింది, ఎవరు ఆశ్చర్యపడతారు? జరగడానికి అవకాశమే లేని సంగతి జరిగింది. ఎన్నడూ మనకు కనీపి జరిగిన సంగతి జరిగింది. అది సాధ్యం కాదని మనం అనుకున్న సంగతి జరిగింది. అప్పుడు ఆశ్చర్యపడ ఈ క్రూర మృగము ఒకప్పుడు ఉండేది. నేను బయటకు తెలు ఎందుకు సొంతంగా నీటిలోకి వెళ్ళిపోతుంది? అక్కడ కూడా అలా జరిగింది. సంథింగ్ రాంగ్ ఇన్ సెటిల్. హలో, యా ప్రభునందు ప్రియులారా, ఈ క్రూర మృగము ఒకప్పుడు భూమి మీద ఉండిన ఒక మనిషి, వాడు పాతాళంలో వెళ్ళిపోయినాడు. ప్రకటన గ్రంథ రచన కాలములో వాడు భూమి మీద పాతాళంలో ఉన్నాడు, అగాధ కూపంలో ఉన్నాడు. మళ్ళీ దానియేలు 70వ వారం స్టార్ట్ అయినప్పుడు వాడు అగాధంలో నుంచి మళ్ళీ భూమి మీదకి వస్తాడు. ఈ సంగతి విని భూజనులు ఆశ్చర్యపడతారు, రక్షణ లేని వాళ్ళు ఆశ్చర్యపడతారు. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో పేర్లు రాయబడని వాళ్ళు ఆశ్చర్యపడతారు. ఆశ్చర్యపడవలసిన సంగతి అన్నమాట ఇది. ఆశ్చర్యపడతారంటే ఊరికి ఎందుకు ఆశ్చర్యపడతారు? ఒక అమ్మకు పురిటి నొప్పులు వచ్చినాయి, ప్రసవ వేదన కలిగింది, ఒక కొడుకు పుట్టేశాడు అంటే ఆశ్చర్యపోతారా? అయ్యే బాబాయ్ కొడుకు పుట్టేశాడా, ఎలా పుట్టేశాడా, ఎలా అని ఎవరు ఆశ్చర్యపడతారు? మనందరం పుట్టలేదా? మనం పుట్టేశాం, మీరు పుట్టారు, నేను పుట్టాను, అందరూ పుట్టారు. కొడుకు పుట్టాడు, కూతురు పుట్టిందంటే ఆశ్చర్యం కాదు, అది సర్వసాధారణమైన విషయం. ఆశ్చర్యపోయారంటే అర్థం ఏంటంటే అలాంటి సంఘటన జరగడానికి అవకాశం లేదనుకున్నాము, అయితే జరిగింది, అది ఆశ్చర్యం. ఇది అసంభవం అనుకున్నాము, అయినా జరిగింది, అది ఆశ్చర్యం. ఎన్నడూ కని విని ఎరగలేదు అటువంటి సంఘటన అంతకుముందు ఎప్పుడు జరగలేదు, అది ఇప్పుడు జరిగింది, కనుక ఆశ్చర్యం. ఈ అబద్ధ క్రీస్తు ఒక మర్మము, ఈ మాట మీరు గమనించాలి పిల్లలా. అబద్ధ క్రీస్తు అనేవాడు ఒక మర్మం. కొలొస్సీ పత్రిక 2:2 క్రీస్తు ఒక మర్మం. ప్రకటన గ్రంథం 17:7 ప్రకారం క్రూర మృగము ఒక మర్మం. తులసీ పత్రిక 2:2 ప్రకారం దేవుని మర్మమై ఉన్న క్రీస్తు,
క్రీస్తు యొక్క మర్మం, క్రైస్ట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ గాడ్. ప్రకటన గ్రంథం 17:7 ప్రకారం క్రూర మృగము కూడా ఒక మర్మమే. ప్రభునందు ప్రియులారా, మర్మం అంటే ఏమిటో ఒక విషయం చెప్తాను. మర్మం అంటే డైరెక్ట్ గా చెప్పబడదు కానీ అనేక వేరు వేరు స్థలాలలో లేఖన భాగాలలో రాయబడిన అనేక వాక్కులు, దేవుని మాటలు, అనేక వ్యాఖ్యలు, అనేకమైన స్టేట్మెంట్స్ అన్ని పోగు చేసుకుంటే అక్కడక్కడ చెల్లా చెదురుగా దొరికిన అనేక మాటలను ఒక చోట పేర్చి సమకూర్చి చూసుకున్నప్పుడు అన్ని వచనాల యొక్క సంయుక్త ఫలితంగా మన కళ్ళ ముందు ఒక సంగతి దర్శనమిస్తుంది. అది మర్మ ప్రత్యక్షత. బైబిల్లో ఆ సంగతి ఉంటుంది కానీ ఆ మాటలు ఉండవు, అది మర్మం. దీనికి చక్కటి ఉదాహరణ త్రిత్వము. కొంతమంది అంటారు త్రిత్వం అనేది బైబిల్లో ఎక్కడుందండి? బైబిల్లో ఎక్కడుందండి? దేవుడు ముగ్గురా ఒకడా? దేవుడు ఒక దేవుడు అని అంటారు, మళ్ళా యేసు ప్రభు ఉంది, నా తండ్రి నాకంటే గొప్పడు అంటారు, ఏసే దేవుడు అంటారు. ఒకటే దేవుడు ఉంటే ఏసే దేవుడు అయితే మళ్ళీ ఈయనకంటే గొప్ప దేవుడు, ఒక దేవుడు అయిన వాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఇంకో దేవుడా? ఇద్దరు దేవుడు ఆ క్రైస్తవులకు ముగ్గురు దేవుళ్ళ, వాట్ ఈస్ దిస్ కన్ఫ్యూజన్ అని అనేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అసలు త్రిత్వమే లేదన్నారు విలియం బ్రాన్హమ్. విలియం మారియన్ బ్రాన్హమ్ గారు త్రిత్వాన్ని నమ్మడు, నమ్మలేదు. బ్రాన్హమ్ అని చెప్పడికి నమ్మడు త్రిత్వాన్ని. యెహోవా సాక్షులు త్రిత్వాన్ని నమ్మరు. వాళ్ళ యొక్క వాదన ఒకటే, అసలు త్రిత్వం అంటే ఏంటో చెప్పండి అంటారు ముందు. అప్పుడు మనం చెప్తాం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనబడే ముగ్గురు వ్యక్తిత్వాలు ఏక దేవునిలో ఆది అంతములు లేకుండా, ఆరంభం అంటూ లేకుండా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము దాకా తండ్రి అనే వ్యక్తిత్వం, కుమారుడు అనే వ్యక్తిత్వం, పరిశుద్ధాత్మ అనే వ్యక్తిత్వం ఆది మధ్యాంతరహితులుగా అనాది కాలము నుండి నిత్యత్వం అంతా ఒక వ్యక్తిగా కలిసి ఉండడమే త్రిత్వము అంటాం. బాగా చెప్పారు సార్ ఈ మాటలు, బైబిల్లో ఎక్కడున్నాయి చెప్పమంటారు, చూపించగలమా? ఇదంతా మీ సొంత కవిత్వం అండి. అసలు త్రిత్వము, ట్రినిటీ అని బైబిల్లో ఎక్కడుంది? TRINITY. Can you show that word in the whole of the Holy Bible? ఎక్కడుంది చూపించగలరు? బైబిల్లో లేదు. అది బైబిల్లో లేని మాట ఎందుకు వాడుతున్నావు? చిత్తం అనేది బైబిల్లో లేదు కదా, ఎందుకు వాడుతున్నావు? అంటే చిత్తం అనే మాట లేదు కానీ ఆ అర్థం వచ్చే మాటలు ఉన్నాయి అంట. అదే మర్మం. అక్షరాల డైరెక్ట్ గా చెప్పబడితే అది మర్మము కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించను, అది మర్మం కాదు. ఇక వెనుక్కమ్మని పలకగా వెలుగు కలిగింది, అది మర్మం ఎందుకు అవుతుంది? అప్పుడు చీకటి ఉండేది, చీకటి అగాధి జలముల మీద కమ్మి ఉండెను. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగాను. ఇంకా దేవుడు ఏం చేశాడు వ్యాఖ్య అంతే. ఇప్పుడు దేవుడు అబ్రహామును పిలిచాడు, అబ్రహామాన్ని బయలుదేరి నీ తండ్రి ఇంటి నుండి, నీ స్వజనము నుండి, నీ స్వదేశము నుండి, నీ బంధువుల నుండి నువ్వు బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి బయలు వెళ్ళు అన్నాడు. ఇక మర్మమే ఉండదు. యేసు ప్రభు యోర్దాను నదిలో బాప్తిస్మం పొందాడు, ఇక మర్మమే ఉండదు. పిల్లరా, మర్మమే లేదు అక్కడ, అది చరిత్ర. దావీదరాజు జీవితంలో తప్పు జరిగింది, మర్మమే ఉన్నది. జరిగింది, పశ్చాత్తాపడ్డాడు, దేవుడు క్షమించాడు, మళ్ళా లేవనెత్తి ప్రవక్తగా వాడుకున్నాడు. దట్ ఈస్ హిస్టరీ. మర్మమేమి లేదు అక్కడ, ఇట్ ఈస్ అకౌంట్ ఆఫ్ ద యాక్చువల్ హిస్టరీ. ఇప్పుడు జరిగింది జరిగినట్టు చెప్పడం
మర్మము కాదు, కానీ చెప్పకుండానే చెప్పడం మర్మం. బైబిల్లో మర్మములున్నవి. మొదటి కొరింథీ 4:1 ఇలాగున్న క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయములో దేవుని గృహ నిర్వాహకుల మనియు ప్రతి మనుషులు మమ్మను భావింపవలెను అన్నాడు పౌలు. దేవునికి మర్మాలున్నాయి, ఆ మర్మాలను పంచిపెట్టి తగిన కాలం ముందు పంచిపెట్టడానికి అందరికి తెలియపరచడానికి దేవుడు వాడుకునే గృహ నిర్వాహకులు ఉన్నారు.